పెట్స్ టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సుస్వాగతం. ఫ్రెండ్స్, చాలా రోజులైంది మన ఇండియన్ బ్రీడ్స్ గురించి మాట్లాడుకొని. టాపిక్లోకి వెళ్లే ముందు, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ డాగ్ని పెంచుకునే వాళ్ళకి, పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్పాను, సో డోంట్ మిస్ ఇట్. రండి టాపిక్లోకి వెళదాం. ఈరోజు మనం చూడబోయే బ్రీడ్ ముదుల్ హౌండ్. ఇండియన్ బ్రీడ్స్ని పెంచాలి అనుకునే వాళ్ళకి ఒక విషయం చెప్పాలి, అదేంటంటే నేటివ్ డాగ్సే కదా అని ఏది పెడితే అది తింటుంది అని కొంతమంది ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇలాంటివన్నీ పెడుతున్నారు. పెట్టింది కాక ఇండియన్ బ్రీడ్స్ చూడడానికి అందంగా లేవు అని కంప్లైంట్ చేస్తారు. తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు దానకరుణుడు లెక్క ఫీల్ అయిపోయి మీరు తినే ఫుడ్ని డాగ్స్కి పెట్టారు కదా, అలాగే డాగ్స్ తినే ఫుడ్ కూడా మీరు తినాలి కదా. అదే కదా తల్లి బిడ్డ న్యాయం. లేదండి, మా డాగ్ ఏది పెట్టినా తింటుంది అని కొంతమంది అంటారు. ఒక విషయం గుర్తుంచుకోండి, డాగ్స్కి మీరు తప్ప వేరే లోకం లేదు, తన సర్వస్వం మీరే అని అనుకుంటుంది. మీరు ఏది పెట్టినా సరే నా బాస్ ఎప్పుడూ నాకు మంచి ఫుడ్డే పెడతాడు అని నమ్మి తింటుంది. ఇంకొంతమంది అంటారు, సార్ మా డాగ్ మా బిడ్డలాంటిది, మా పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటామంటారు. అవసరం లేదండి. పెట్ని ఎలా చూడాలో అలానే చూడండి, పెట్ని ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేయండి, తప్పులేదు. ఫ్రెండ్స్, నా మాటలు ఎవరినైనా హర్ట్ చేస్తే క్షమించండి. నిజంగా మన ఇండియన్ బ్రీడ్స్ చాలా గొప్పవండి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్ణాటక ఎలక్షన్ ర్యాలీలో ముదుల్ హౌండ్ గురించి ఒక మాట అన్నారు. దేశభక్తి అంటే ఏంటో మన సైనికులకు సహాయం చేసిన ముదుల్ హౌండ్స్ చూసి నేర్చుకోవాలి అని. ఎందుకంటే వీటికి భయం అంటే ఏంటో తెలియదు, తెలిసిందల్లా ఒకటే, ఓనర్ ఏది చెప్తే అది చేయడం. ఇది చాలా వేగంగా పరిగెత్తుతుంది. చిరుతపులి గంటకి 80 నుండి 130 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుంది. మనోడు గంటకి 65 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడతాడు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, చిరుత తన పరుగుని 1 నిమిషంలో ఆపేయాలి, లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిరుత తన పరుగుని 1 నిమిషంలో ఆపకపోతే ఓవర్ హీటింగ్ వల్ల చనిపోయే అవకాశం ఉంది. అందుకే చిరుత తన వేటని 40 నుండి 50 సెకండ్ల లోపే ఆపేస్తుంది. కానీ మన ముదుల్ హౌండ్ వేట దొరికేంతవరకు పరిగెడుతూనే ఉంటుంది. ఒకవేళ ఇది దొంగని పట్టుకోవాలి అని అనుకుంది అంటే ఆ సీన్ ఇలా ఉంటుంది. అంతేకాదు, బేసిక్గా ఇది సైట్ హౌండ్ అంటే వేట ఎంత దూరంలో ఉన్నా సరే ఈజీగా కనిపెట్టేసి వేటాడుతుందన్నమాట. ఇంకా మనోడు వాసన పసిగడడం కూడా గ్రేట్. అందుకే వీటిని 2016లో మొదటిసారిగా ఆర్మీలోకి తీసుకున్నారు. పోలీస్ అండ్ ఆర్మీ డాగ్స్ అంటే మనకు గుర్తొచ్చేది జర్మన్ షెఫర్డ్, డోబర్మ్యాన్, బెల్జియన్ మ్యారినోస్, లేబర్డార్ రిట్రీవర్. కానీ మనోడు వాటినన్నింటినీ బీట్ చేసి మన ఇండియన్ ఆర్మీకి ఎనలేని సేవలు అందిస్తున్నాడు. వీటిని బాంబ్ డిటెక్షన్, ల్యాండ్ మైన్స్, గార్డింగ్ పర్పస్, ఇంకా పాట్రోలింగ్ అండ్ ట్రాకింగ్ కోసం వాడుతున్నారు. ఇవి సైట్ హౌండ్స్ అయినా గార్డింగ్ పక్కాగా చేస్తుంది. కొన్ని డాగ్స్ మిగతా డాగ్స్ని తన టెరిటరీలోకి రానివ్వవు. కానీ మనోడు డాగ్స్నే కాదు, ఒక చిన్న ఎలుకను కూడా రానివ్వడు. సరే, మనోడి పర్సనాలిటీ చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళింది వాళ్ళ అలవాట్లు, సాంప్రదాయాలు మాత్రమే కాదు డాగ్స్ని కూడా. మనం కూడా వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి డాగ్స్ అంటే బొచ్చుతో బాగా ఉండాలి, చూచూచూ అంటూ ముద్దాడడానికి క్యూట్గా ఉండాలి అనుకుంటాం. ముదుల్ హౌండ్ని పెంచుకోవాలి అని అనుకుంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. ముదుల్ హౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు పొమేరియన్ లాగా ఒళ్ళంతా బొచ్చుతో, బిషోన్ ఫ్రైస్ లాగా లిప్స్టిక్ వేసుకొని, కాకర్ స్పానియల్ లాగా కర్లీ హెయిర్తో, సిడ్జు లాగా ఐబ్రోస్ షేప్ చేయించుకొని ఉండవు. వేటాడడానికి ఎలా ఉండాలో అలా ఉంటుంది. పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, అలుపు లేకుండా పరిగెత్తడం కోసం ఏరోడైనమిక్ బాడీ, టార్గెట్ ఎంత దూరంలో ఉన్నా అనుకున్న టైంలోపు టార్గెట్ని పట్టుకోవడం కోసం తీక్షణమైన చూపు, వీటిని బేస్ చేసుకొని వీటిని బ్రీడ్ చేశారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీస్ ఇందులో ఉండవు, కానీ ఇది అన్నింటిలోనూ బెస్ట్. సరే, మనోడి హిస్టరీ చూద్దాం. ముదుల్ హౌండ్ ఒక ఏన్షియంట్ బ్రీడ్ అన్నమాట.
దీని ఆరిజిన్ మన ఇండియాలోని కర్ణాటక ప్రాంతం. ముదుల్ హౌండ్ సలూకీ అండ్ టాజీ అనే బ్రీడ్ నుంచి వచ్చింది అంటారు. పతాన్స్, ఆఫ్ఘాన్స్, అరబ్స్ అండ్ పర్షియన్స్ ఈ బ్రీడ్ని ఖైబర్ పాస్ ద్వారా ఇండియాకు తీసుకొచ్చారు. కాలక్రమేణా ఇవి క్యారవాన్ హౌండ్స్తో మిక్స్ అవ్వడం వల్ల ఇది హౌండ్స్గా మారాయి. ముదుల్ హౌండ్కి చాలా పేర్లు ఉన్నాయి. అవి ఏంటంటే ముదుల్ హౌండ్, మరాఠా హౌండ్, పాష్మి హౌండ్, కెత్వార్ డాగ్, ఇంకా గ్రే హౌండ్స్ అని కూడా వీటిని పిలుస్తారు. వీటిని కుందేలు వేటకు ఉపయోగించారు. కొంతమంది వీటిని పులులను సింహాలను వేటాడడానికి ఉపయోగించారు అని అంటారు. అది పెద్ద అబద్ధం. ఎందుకంటే ఇవి వేగంగా పరిగెత్తి చిన్న చిన్న యానిమల్స్ని వేటాడడానికి బ్రీడ్ చేశారే తప్ప సింహాలను వేటాడేదానికి బ్రీడ్ చేయలేదు. అందుకే వీటికి అగ్రెషన్ కొంచెం తక్కువ. సరే, వీటి సైజ్ చూద్దాం. ముదుల్ హౌండ్ హైట్ 26 inches నుండి 28 inches వరకు ఉంటాయి. వెయిట్ 22 kgs నుండి 28 kgs వరకు ఉంటాయన్నమాట. వీటి లైఫ్ స్పాన్ 13 to 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ డాగ్ని పెంచుకుంటున్నారు అంటే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇది తిరగడానికి ఇంకా ఆడుకోవడానికి మీ ఇంటి చుట్టూ స్పేస్ ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటి చుట్టూ అబౌవ్ 6 feet ఫెన్సింగ్ వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి ఈజీగా దూకేస్తాయి, సో కేర్ఫుల్. వీటికి వాటర్ ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఈ డాగ్ని పెంచుకోవాలి అని అనుకుంటే మీ ఇంట్లో క్యాట్స్, ర్యాబిట్స్ లాంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి హంటింగ్ డాగ్స్. బేసిక్ ట్రైనింగ్ 100% ఇవ్వాలి. ఎర్లీ సోషలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫుడ్ పెట్టేటప్పుడు కొంచెం హైట్లో పెట్టాలి. కొంతమంది ఇండియన్ బ్రీడ్సే కదా అని ఏ వాటర్ పడితే ఆ వాటర్ ఇస్తారు. అది చాలా తప్పు. ఫ్రిడ్జ్ వాటర్ అండ్ హాట్ వాటర్ ఇవ్వకూడదు. నార్మల్ వాటర్ ఇస్తే చాలు. ఫైనల్గా ముదుల్ హౌండ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక స్వీట్ అండ్ జెంటిల్ అండ్ డైనమిక్ డాగ్ అన్నమాట. మన ఇండియాని రిప్రజెంట్ చేసే టాప్ 10 డాగ్ బ్రీడ్స్లో ఇది ఎప్పుడూ ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయండి. మీ డౌట్స్ని కమెంట్స్లో అడగండి. ఫ్రెండ్స్, టేక్ కేర్, స్టే సేఫ్. జై హింద్.